హలో అండి అందరికీ నమస్తే నేను మీ కవితారెడ్డి గోంగల్లా సో మన సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అందులో ఈరోజు మనం సిక్స్టీన్ డేస్ కంప్లీట్ అయ్యి సెవెంటీన్త్ డేలోకి అయితే ఎంటర్ అయినాం సో వెయిట్ అనేది కూడా చాలా గ్రాడ్యువల్గా అంటే రెండు వందలు మూడు వందల గ్రాములు అయితే చాలా ఈజీగా తగ్గుతుంది డైలీ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీకు వెయిట్ అనేది అంటే చాలా తొందరగా తగ్గాలి అనుకుంటే మీరు ఈ సిక్స్టీన్ బై ఎయిట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా జస్ట్ మీరు త్రీ టైమ్సే తీసుకోండి అంటే త్రీ టైమ్స్ అంటే మనం ఎయిట్ అవర్స్ తింటాం కదా ఆ ఎయిట్ అవర్స్లో కరెక్ట్గా త్రీ అవర్స్లో అంటే త్రీ టైమ్సే తినండి మధ్యలో స్నాక్స్ అని లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి నములుతూ ఉండడం అనేది అంటే అవి ఫ్రూట్స్ అయినా హెల్దీ ఫుడ్ అయినా సరే అంటే మనం ఏదో జంక్ ఫుడ్ అని నేను అనట్లేదు హెల్దీ ఫుడ్ అయినా సరే కానీ ఎప్పుడూ అంటే కంటిన్యూస్గా అయితే తీసుకోకండి కరెక్ట్గా టైమింగ్స్ పెట్టుకొని త్రీ టైమ్స్ అనేది తీసుకోండి ఆ త్రీ టైమ్స్లో మీరు ఏం తినాలనుకుంటే అది తినండి అంటే మీరు ఈ మధ్య మధ్యలో తినాల్సిన స్నాక్స్ కూడా అదే టైంలో తీసుకోండి కానీ మీరైతే ఖచ్చితంగా త్రీ టైమ్స్ తీసుకోండి మధ్య మధ్యలో మనం ఎప్పుడు తింటుంటే కూడా వెయిట్ అనేది అయితే చాలా తొందరగా అయితే మనం అయితే లాస్ అవ్వము సో ఇదైతే మీరు జ్ఞాపకం పెట్టుకోండి మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడే వచ్చేస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈరోజు నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ అంటే నిన్నటికంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది సో వాటర్ బ్రషింగ్ తర్వాత నార్మల్గా నేను రోజు తాగుతాను కదా అలా రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళినా సో ఈరోజైతే కొంచెం వాకింగ్ అంటే నా టార్గెట్ సిక్స్ థౌజండ్ స్టెప్స్ అనేది అయితే నేను కంప్లీట్ చేసిన సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చెప్పిన కదా వారంలో ఒక రోజు మీరు వండింది కాకుండా రా ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి అని అందుకే నేనైతే ఈరోజు అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే కలిపి తీసుకున్నా ఒకటి కీర దోసకాయ తర్వాత బీట్రూట్ తర్వాత బనానా ఈ మూడు అయితే కలిపి తీసుకున్నాను దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కనుక వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది ఇది నా బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన క్యాలరీ చాటు ఇంకా ఇది వచ్చేసి లంచ్ లంచ్లో రైస్ తీసుకున్న తర్వాత దొండకాయ ఫ్రై టమాటా పప్పు తర్వాత హాఫ్ కప్ పెరుగు సో తర్వాత ఇది కరివేపాకు పొడి ఇదేంటంటే మనం రెండు కర్రీస్ తీసుకున్నాం కనుక హాఫ్ హాఫ్ కప్పు ఒకటి అయితే ఫుల్గా తీసుకోండి రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకోండి కర్రీస్ అయితే ఎక్కువ తీసుకోండి ఇది నా లంచ్కి సంబంధించిన క్యాలరీ చాటు నేను రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకోమని రోజు చెప్తున్నానంటే అది ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి ఆలోచించండి సో ఈవినింగ్ నా డిన్నర్ వచ్చేసి అయితే ఫుల్ మకాన ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత గుమ్మడికాయ విత్తనాలు ఇవి తీసుకున్నాను ఇది నా డిన్నర్కి సంబంధించిన క్యాలరీ చార్ట్ ఇది ఓవరాల్గా నా డే అంతా నేను తీసుకున్న ప్రోటీన్ ఫ్యాట్స్ కాబ్స్ వాటికి సంబంధించి సో చూసారు కదండి ఇది ఈరోజు వీడియో వచ్చేసి మన వెయిట్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే చాలా ఫాస్ట్గా తగ్గుతుంది సో మళ్ళీ మన డైట్ అనేది ఎక్కడ కూడా ఓవర్గా కమ్ అంటే ఓవర్గా మనం ఏంటి కంట్రోలింగ్గా అయితే ఎక్కడ ఏమి ఉండట్లేదు సో నార్మల్గానే రొటీన్గా ఏం తీసుకుంటామో అదే తీసుకున్నా కూడా వెయిట్ అయితే చాలా బాగా రెడ్యూస్ అవుతుంది ఇంకొకటి వాకింగ్ ఏదైనా ఎక్సర్సైజ్ అంటే మీరు మీకు ఇష్టమైతే యోగా చేయండి లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఆర్ వాకింగ్ జాగింగ్ ఏదో ఒకటి మాత్రం థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే చేస్తేనే మీకు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో వచ్చే లాభాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కనుక మీరైతే అది ఖచ్చితంగా మీ డేలో ఉండేటట్టుగా అయితే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్